తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. సంచలన నటి శ్రీరెడ్డి తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అలజడి రేపే ప్రయత్నాలు చేస్తోంది. రాఘవ లౌరెన్స్, శ్రీకాంత్ ఇలా వరుసగా తమిళ హీరోల గురించి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెడుతోంది. తాను కోలీవుడ్లో చీకటి కోణాల్ని వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొంది. దీని వెనుక శ్రీరెడ్డి ఉద్దేశం ఏమిటో తెలియాల్సి ఉంది. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి చేసిన పోరాటం టాలీవుడ్లో అలజడి సృష్టించింది. చాలా కాలం పాటు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లౌరెన్స్, శ్రీకాంత్ వంటి తమిళ హీరోల పేర్లు బయట పెట్టింది. ఇంకేవరి పేర్లు బయటికి తీస్తుందో అనే చర్చ జరుగుతోంది. తమిళ చిత్ర పరిశ్రమంలోని చీకటి కోణాలని బయట పెట్టాలని భావిస్తున్నా, కానీ నటుడు విశాల్ నుంచి నాకు ముప్పు పొంచి ఉంది అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. తనని రాఘవ లౌరెన్స్ హోటల్ రూమ్ కు తీసుకుని వెళ్లాడని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ నటుడు శ్రీకాంత్ గురించి కూడా శ్రీరెడ్డి అసభ్యకరమైన విషయాలని ప్రస్తావించింది. తన చిత్రాల్లో పాత్ర ఇస్తానని మోసం చేశాడని శ్రీరెడ్డి పేర్కొంది. శ్రీరెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యలకు అంతం ఎప్పుడని అటు ఇండస్ట్రీ వర్గాలు, సినిమా అభిమానులు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసులు కూడా నమోదయ్యాయి.